రాజకీయ నిర్ణయాల వల్ల బాగా బలంగా ఒక దశాబ్దం నష్టపోయిన వ్యక్తి తోట చంద్రశేఖర్ రావు గారు. అంటే ఈయన మహారాష్ట్ర ఐఏఎస్ క్యాడర్లో పనిచేసి 2007లో యాక్చువల్గా వచ్చింది. అప్పుడు రాజకీయ పరిశోధనకి వచ్చి ఉన్నామని ఇంకా సర్వీసెస్ ఉండగానే జాబ్కు మన రిజైన్ చేసి వచ్చేసిన వ్యక్తి. ఈయన నాగ్పూర్ కమిషనర్గా అలాగే తానే మున్సిపల్ కమిషనర్గా నవీ ముంబైకోడు అంటే బాంబే కమిషనర్గా చేసి ఈయన బాల్ ధాకరే గారికి స్వర్గీయ బాల్ ధాకరే గారికి చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే బాంబేలో రోడ్లు వైరింగ్ చేయడం అంత కష్టసాధ్యం, అంత ధైర్య సాహసాలతో కూడింది, అంత మాఫియాని ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒక తెలుగువాడు అయింది మహారాష్ట్ర ఐఏఎస్ క్యాడర్లో ఉండి చాలా ధైర్యంగా సమర్థవంతంగా అక్కడ బాంబే మాఫియాని ఎదుర్కొని రోడ్లు వైడనింగ్ దగ్గర నుంచి అభివృద్ధికి దోహదపడ్డ వ్యక్తి ఒక కొత్త వ్యవస్థ వస్తుంది, రాజకీయ వ్యవస్థ వస్తుందని చెప్పి రిజైన్ చేసి వచ్చి పాపం అప్పటి నుంచి ఆయన చాలా చట్టసభలోకి వెళ్ళాలనుకున్నారు. కానీ 2009లో వేరే పరిస్థితులు అయినా 2014 మటుకు కేవలం ఆయన వేరే దాంట్లో ఉండటం వల్ల నేను ఇంకొక టీడీపీకి సపోర్ట్ చేయడం వల్ల పాపం ఆయన ప్రత్యర్థి పార్టీలో ఉండటం వల్ల ఆయన కోల్పోవాల్సి వచ్చింది. కానీ ఆయన సహృదయంతో అర్థం చేసుకొని గెలవాల్సిన వ్యక్తి అనమాట. ఎంపీగా ఈరోజు ఎంపీగా ఉండాల్సిన వ్యక్తి. నేను చేసుకున్న నిర్ణయం వల్ల పాపం ఆయన ఓడిపోయారు. కానీ సహృదయంతో నేను చెప్పిన అర్థం చేసుకున్నారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. అందుకని వారిని మనస్ఫూర్తిగా తిరిగి నేను ఆహ్వానిసారి నవల నష్టపోకూడదు. మీకు ఏదైనా నేను ఇష్టపడి నా మీద నమ్మకం ఉంటే మటు మీరు దయచేసి మీకు అండగా ఉంటాం అంటే సహృదయత వచ్చినప్పుడు వారికి పార్టీలో పదవి ఇచ్చి వారికి మా మీ అవసరం ఉందని చెప్పి వారికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కొద్ది మాటలు మాట్లాడాల్సిందిగా అలాగే దేశ భవిష్యత్తు గురించి కూడా కొద్దిగా మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలు నాయకులందరికీ 72వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చాలామంది నాయకులను చూసే ఉంటారు ఇప్పటిదాకా ప్రతి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి, కానీ తనతో పనిచేసే కార్యకర్తల గురించి కానీ తనతో నడిచే లీడర్స్ గురించి కానీ ఈ విధంగా చెప్పే నాయకుడిని మీరు మొట్టమొదటిసారిగా చూసి ఉంటారు. దాన్ని బట్టి ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం మనకి తెలుస్తుంది. నా గురించి నేను ఎక్కువ చెప్పుకోదలుచుకోలేదు, కానీ నేను అసలు ఈ పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చాను అన్నది చెప్తే మీకు కూడా కొద్దిగా ఐడియా ఉంటుందని చెప్తున్నాను. నేను 2009 వరకు మహారాష్ట్రలో ఐఏఎస్ క్యాడర్లో పనిచేశాను. ఐఏఎస్ క్యాడర్ అంటే అఫ్కోర్స్ ఆల్ ఇండియా క్యాడర్. మహారాష్ట్ర క్యాడర్ ఎలా చేయడం వల్ల నేను అక్కడ దగ్గర 22 సంవత్సరాలు వేరియస్ పొజిషన్లో కలెక్టర్గా, మున్సిపల్ కమిషనర్గా, డివిజనల్ కమిషనర్గా అలా అనేక పదవుల్లో పనిచేస్తూ వచ్చాను. 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించిన తర్వాత ఆయన నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక సామాజిక న్యాయం ఆయన తీసుకువస్తానని ప్రామిస్ చేయటం అనే ఆయన ఏదైతే కొత్త ఆలోచన ధోరణితో వచ్చారో అవి చూసి ఆకర్షితున్నాయి. చిరంజీవి గారికి తోడుగా ఉన్నాం అని నేను హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాను. అప్పుడు ముంబై మెట్రోపాలిటన్ కమిషనర్గా మాకు మహారాష్ట్రలో అన్నిటికన్నా హయ్యెస్ట్ పొజిషన్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ తర్వాత మున్సిపల్ కమిషనర్, మెట్రోపాలిటన్ కమిషనర్. అటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు నన్ను ఆయన ఆహ్వానించారు. నేను ఆ సర్వీసుని కూడా కాదనుకొని చిరంజీవి గారితో కలిసి నడవాలని 2008లో రిజైన్ చేసి ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తూనే వచ్చాను. ప్రజారాజ్యాన్ని ముందుకు రానివ్వకుండా ఏ విధంగా మిగతా పార్టీలన్నీ తొక్కేయటం, మీడియా ఏ విధంగా తొక్కేసిందో మనం అందరం చూసాం. అప్పుడు మేము చాలా నిరాశలో ఉండడం జరిగింది. ఇంకా ఈ సమాజాన్ని బాగుపరిచే పార్టీ ఉండదా, నాయకుడు ఇంకా రాడా. అటువంటి సమయంలో 2013లో పాలిటిక్స్లోకి వచ్చాం కాబట్టి ఏదో ఒక ప్రాసెస్లో కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. 2013లో రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఒకటి తెలుగుదేశం, రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. అప్పటికి మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం జరగలేదు. బహుశా జనసేన పార్టీ పెట్టి ఉంటే నేను ఇంకా వేరే పార్టీకి వెళ్ళి ఉండేవాడిని కాదేమో. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ఒక పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. 2014లో ఏలూరు పార్లమెంట్ నుంచి నేను ఎంపీగా కంటెస్ట్ చేయడం జరిగింది. 2014 ఫిబ్రవరి వరకు నాకు 6 సర్వే రిపోర్ట్లు వస్తే అన్నింటిలో 100% మెజారిటీతో మీరు గెలుస్తున్నారని అన్ని సర్వే రిపోర్ట్లు చెప్పడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు మార్చి 14, 2014లో పార్టీ పెట్టిన తర్వాత అప్పటిదాకా నాకు 6.5 లక్షల అంటే 100% మెజారిటీతో మేము గెలుస్తామన్నది దాని తర్వాత డౌట్ఫుల్ అని చెప్పడం స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేయటం ఆయన సైద్ధాంతికంగా ఆలోచించి ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ వస్తే ఏదో మంచి జరిగింది అనే గొప్ప ఆలోచనతో ఆయన టీడీపీకి సపోర్ట్ చేశారు. దానికి నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు. ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు. బట్ ఆ నిర్ణయం వల్ల చాలామంది మేము ఏదైతే ప్రయత్నించామో అతి కొద్ది మెజారిటీ దీంతో డిఫరెన్స్తో ఓడిపోవడం జరిగింది. అది ఒక అందుకు మంచిదేమో అనిపించింది. ఆ 2014 తర్వాత మళ్ళీ నేను ఇంకా పాలిటిక్స్లోకి రావాలనే ఉద్దేశం కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే ఇంకా ఈ సమాజంలో ఒక సిన్సియర్ పాలిటిక్స్కి స్థానం లేదు. ఇంకా దీంట్లో మనం ఏదైనా చేయాలనుకున్న చేసే పరిస్థితి అయితే ఇప్పుడు కనిపించట్లేదు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలవటం జరిగింది. ఆయన ఆలోచన సరళి చూసిన తర్వాత, ఆయన వ్యక్తిత్వం చూసిన తర్వాత, ఆయన వ్యక్తిత్వం అఫ్కోర్స్ నేను గత 10 సంవత్సరాలుగా ఆయన్ని చాలా దగ్గరగా చూస్తూనే వచ్చాను. కానీ ఆయనతో క్లోజ్గా పాలిటిక్స్ మీద ఇంట్రాక్ట్ అవటం చూసిన తర్వాత నాకు రోజు రోజుకి ఆయన మీద అంటే ఆయన మీద గౌరవం చాలా పెరుగుతూ వచ్చింది. నేను పూర్తిగా కన్విన్స్ అయ్యాను ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఒక సామాజిక మార్పు, పొలిటికల్ ట్రాన్స్ఫార్మేషన్ తీసుకురావాలన్నా రాజకీయ సామాజిక మార్పు తీసుకురావాలంటే ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులకు మాత్రమే అది సాధ్యం. ఆయన తప్పకుండా అది తీసుకువస్తాడు. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం. మనందరికీ ఆయన ఒక నటుడుగా చాలామంది చూస్తూ ఉంటారు. కానీ ఆయన దగ్గరగా చూసే వాళ్ళలో మాకు తెలుసు ఆయన నాకు రోజు కొత్త ఒకలా అనిపిస్తాడు నాకు. ఆయనతో మళ్ళీ ఇంకొక రోజు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఒక ఆయనకి రోజు రోజుకి మాకు కొత్త యాంగిల్, అంటే ఏదో కొత్త ఆలోచనతో ఆయన వస్తారు, మమ్మల్ని ప్రభావితం చేస్తారు. అటువంటి ప్రభావితశాలి ఆయన. ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన ఆదర్శాలు కానీ, ఆయన ఆశయాలు కానీ చాలా సామాన్య మానవుడి గురించి చాలా ఎక్కువగా ఆలోచించే వ్యక్తి. అటువంటి ఆయన ముఖ్యమంత్రిగా కావటం అది ఆయనకు అవసరం కాదు అని నేను స్ట్రాంగ్గా విశ్వసిస్తున్నాను. ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయటం ఈ దేశానికి, మనకి, మన రాష్ట్రానికి, మనందరికీ అవసరం. ఎందుకంటే ఈ కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థలో, ఈ కులాల కప్పుతో కుళ్ళిపోయిన ఈ రాజకీయ వ్యవస్థని సమూలంగా కూకటివేళ్లతో పెకిలించి ఒక నవ సమాజాన్ని స్థాపించాలంటే అది పవన్ కళ్యాణ్ లాంటి గారి మహోన్న మదనంలో నుంచి పుట్టినటువంటి వాగ్దానాలు మీరు చూశారు. ప్రతి వాగ్దానంలో ఒకటి ప్రతిబింబిస్తుంది, ఒక కామన్ మ్యాన్, ఒక సగటు మానవుడు, ఒక సగటు మనిషి గురించి, మహిళల గురించి, అనగారిన సమాజకు బలహీన వర్గాల గురించి ఆయన ఎంత తపిస్తున్నారో, ఎంత పరితపిస్తున్నారో. వాళ్ళందరికీ ఏదో చేయాలి, ఏదో న్యాయం చేయాలి అని ఊరికి నేను జస్ట్ పబ్లిసిటీ గురించి, ఇదిగో 2000 కిలోమీటర్లు నడిచేస్తున్నాం, 2000 కోట్లు మేము అనౌన్స్ చేశాం అని కాకుండా ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఆ నిజాయితీ ఉంటుంది, ఆ చిత్తశుద్ధి ఉంటుంది. సగటు మానవుడికి, సామాన్య మానవుడికి పని చేయాలి, వాళ్ళ జీవితాలని బాగు చేయాలి అనే తపన ఆయనలో ఉంటుంది. అవన్నీ దాంట్లో ప్రతిబింబించాయి. మన సిద్ధాంతాలు కానివ్వండి, ఆయన 7 సిద్ధాంతాలు తయారు చేశారు. అలానే నిన్న డిక్లేర్ చేసిన 12 మన మేనిఫెస్టో వాగ్దానాలు చూస్తే అవి ఎంత సమాజాన్ని సమూలంగా మార్చడానికి ఆయన ఆలోచన విధానం దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీ అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే ఆయన మన పార్టీ సిద్ధాంతాలని, తర్వాత ఆయన ఈ సమాజానికి ఏం చేయదలుచుకున్నది అది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళండి. ఇందాక రవితేజ్ గారు చెప్పారు, మనం ఇది ప్రతి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది చాలా గట్టిగా తీసుకువెళ్తే
నేను గట్టిగా నమ్ముతున్నాను 2019 లో అమరావతి కోటలో పవన్ కళ్యాణ్ గారు జెండా ఎగరేస్తారు మన జనసేన రాజ్యాన్ని స్థాపిద్దాం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దాం మీరు నేను అందరం కంకణం కట్టుకుంటే అది వచ్చే సంవత్సరం కల్లా సాధ్యపడుతుందని నేను ఆశిస్తున్నాను నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకున్నాను జై హింద్ జై జనసేన ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు